హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ప్రోమో వచ్చి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయింది. ప్రోమో చూసిన తర్వాత చాలా అంటే చాలా క్లారిటీ వచ్చేసింది అందరికి. హౌస్లో మొత్తానికి ఏదో జరగబోతుంది, చాలా మార్పులు. నిఖిల్కి ఆల్రెడీ తడిసిపోయేంత పని అయింది. నిఖిల్కి ఆల్మోస్ట్ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా చెవులోకి వెళ్ళి రే నువ్వు చేసేది తప్పు, బయట ఎట్లా అనుకుంటారు అని చెప్పి చెప్పినా కూడా వినిపించుకోలేదు. డాగ్ సార్ వచ్చి చెప్పి క్లాస్ పీకితే తప్ప ఇప్పటికైనా తెలుసుకొని మారాడు అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. మేబీ సోనియా ఎలిమినేషన్ చెప్పేసి ఆల్మోస్ట్ టాక్ అంతా వచ్చేసింది. ఆమెతే ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. కొంతమంది ఇలా చెప్తున్నారు సీక్రెట్ రూమ్ అని చెప్పేసి. సీక్రెట్ రూమ్ లేదు, తొక్క లేదు, తీసి పడేయటమే. ఇప్పుడు సీక్రెట్ రూమ్లో పెట్టి ఆమెను మేపడం ఎందుకు? స్టార్టింగ్ స్టేజ్లో ఆమెకు పవర్ ఉండింది, బట్ ఆమె అలాగే కంటిన్యూ చేసింది. లవ్ ట్రాకో లేదంటే ఎమోషనల్గా నిఖిల్ ఆమె కనెక్ట్ అయ్యాడు, లేదంటే నిఖిల్ చీఫ్గా ఇంతవరకు కంటిన్యూ అవటము, ఇదంతా కూడా వేస్ట్ అనమాట. అసలు నిఖిల్ని ఎప్పుడో చీఫ్గా తీసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే హౌస్లో ఇంకొక రకంగా ఉండేది. బట్ ఏంటంటే అతనే కంటిన్యూ అయిపోయాడు. 4th వీక్ వరకు అతనే కంటిన్యూ అయిపోవటం, అందరికీ జనాలకి అరే ఇంత ప్రైజ్ మనీ పెట్టి వీడిని ఇంకా ఎట్లయినా కంటిన్యూ చేయటం ఏంద్ర అని చెప్పేసి చాలా వరకు అయితే నెగిటివిటీ వచ్చేసింది. అంతేకాదు నిఖిల్కి బిగ్ బాస్ ఎవరైతే టీం ఉందో, బిగ్ బాస్ టీము, వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్స్. ఎన్ని పవర్లు ఇస్తారు అతనికి, అన్ని పవర్స్ అన్నీ అతనికే ఇస్తారు. పవర్స్ అన్నీ అతనికే ఇచ్చి అన్నీ అతని తర్వాత చేయించి లాస్ట్కి ఒక్కడిని చేసి నాగార్జున గారు ఆడుకుంటున్నారు. సో ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించిన నిజమైన ఉద్దేశం అయితే అది. అండ్ నెక్స్ట్ మణికంఠ గురించి, మణికంఠ మీద హౌస్ మేట్స్ దండయాత్ర అన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగానే అందరూ కూడా మణికంఠ మేబీ ఎవరిని ఏం అనలేడు, ఏమన్నా సరే ఈజీగా తీసుకుంటాడు అని చెప్పి అందరూ తన మీదకి వెళ్తున్నారేమో కానీ, లేదంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మమేకమై అంటే కలిసిపోయి ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయి మిగిలింది ఇంకా మణికంఠే కాబట్టి ఇండివిజువల్గా అటుకొచ్చేపు ఇటుకొచ్చేపు ఇటుకొచ్చేపు అటుకొచ్చేపు ఉంటాడు కాబట్టి ఇంకా తను ఏమన్నా ఏం పట్టించుకోలే అని చెప్పేసి అందరూ ఒక దండయాత్ర చేశారేమో అనిపిస్తూ ఉంది. బట్ మణికంఠను కూడా చూడాలి, మణికంఠ కూడా చాలా జెన్యున్గా ఆడతాడు. బట్ ఏంటంటే హౌస్లో తన చీఫ్గా ఉన్నారు కదా, తన టీంలో సపోర్ట్ లేకపోవడం వల్లే ఈ వీక్ తన పెర్ఫార్మెన్స్ లేదు. బట్ ఓటింగ్లో మాత్రం టాప్లో ఉన్నాడా, టాప్ 3లో ఉన్నట్టున్నాడు. ఓకే, వెరీ వెల్. బట్ మణికంఠకి ఇంకొంచెం అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు, ఎందుకంటే మణికంఠ వల్ల ఆల్మోస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ లేదు. అలాగే ఆడియన్స్ కూడా చాలా ఇంప్రెస్గా ఉన్నాడు. ఆటలో బుడంకాయలాగా, ఏదో మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా ఒక ఆటలో బుడంకాయలాగా, అలాగనమాట. ఇంకా నెక్స్ట్ నబీల్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. నబీల్ నేను ఇప్పుడు తమిళ పెట్టాను కూడా కారణం నబీల్ని, చాలా విషయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 వీక్స్ వరకు నామినేషన్లో లేని వ్యక్తి 4th వీక్లో నామినేట్ అయ్యాడు. నామినేట్ అయిన వ్యక్తికి ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? మేబీ అతనికి మొన్న చూశారంటే నేను ఇంత ఫస్ట్లో అతను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు తన ఇన్స్టాగ్రామ్ చూశా, 4 లాక్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూస్తే 7 లాక్, 3 లాక్ మెంబర్స్ పెరిగిపోయారు ఫాలోవర్స్. సో సపోర్ట్ అయితే బీభత్సంగా ఉంది నిఖిల్కి. మేబీ ఆ యూత్ పవర్ అనుకుంటా, ఎందుకంటే ఇన్ని రోజులు సోనియాని ఢీ కొట్టి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు కూడా హౌస్లో ఉండరు కూడా అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే నబీల్ చేసిన పనికి హౌస్లో హీరో అయిపోవటమే కాదు, జనాల్లో కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. అదే ఈరోజు నాగార్జున అడిగింది, ఏంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, సర్వే ఆఫ్ స్ట్రెంగ్త్ ఏదో జరుగుతుంది మొత్తానికి, అది నాకు నోటికి రావడం లేదు, సారీ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ స్ట్రెంగ్త్ కోసం నిఖిల్ని హౌస్లో నుంచి అంటే హౌస్లో నుంచి అన్నా సారీ ఏదైతే జరుగుతుందో టాస్క్లో నుంచి బయట పెట్టేసి కొత్త వాళ్ళని ఎంట్రీ చేయడానికి చాలా చాలా అవకాశం ఇచ్చాడు నిఖిల్. మేబీ అతను అట్లా ఫామ్ అవడానికి సోనియా అని చెప్పేసి అన్నకనే అనేశారు నాగార్జున గారు. ఇదంతా నిఖిల్కి ఇప్పుడు అనిపించుంటుంది, రే నేను ఎక్కడో తప్పు చేశానరా అని చెప్పేసి. ఆ తప్పుకి ఈరోజు పడిపోద్దంటే పడిపోయింది. నిజంగానే ఈరోజు ఎపిసోడ్ కానీ మీరు చూడకపోతే, చూసి స్టన్ అవ్వకపోతే ఇన్ని రోజులు అనుకున్న కసంతా కూడా నాగార్జున గారు ఖచ్చితంగా అయితే మీకు తీర్చబోతున్నాడు 100%. ఎనివే అట్లాడు దలుచుకోలేదు, ఎందుకంటే 10 రూపాయి చికెన్కి 2 రూపాయలు మసాలా అంటే ఎవరు ఎండరు చూడరు, అది మసాలా కూర అయినా ఉండాలా ప్లస్ చికెన్ కూర అయినా ఉండాలా, అందుకని చెప్పేసి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, నైట్ 9 తర్వాత మళ్ళీ మాట్లాడతాం.